రాజధాని రైతుల మహాపాదయాత్ర ఆరో రోజు ఉత్సాహంగా సాగింది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం ఐలవరం నుంచి ప్రారంభించి కనకాల, గూడవల్లి, రాజవోలు, తూర్పుపాలెం నగరం వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర సాగింది. కాస్త ఎండ తీవ్రత పెరిగినా రైతులు విశ్రమించకుండా జయహో అమరావతి అంటూ నినాదించారు. పాదయాత్ర నుంచి ప్రజలు దృష్టి మళ్లించడంతో పాటు అమరావతి అభివృద్దిపై మరింత కాలయాపన కోసమే ప్రభుత్వం 6 నెలలు గడిచిన తర్వాత హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిందన్నారు. అమరావతిపై ఎన్నో కేసులు వేసి ఎదురుదెబ్బలు తిన్న వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ అదే పునరావృతం అవుతుందని స్పష్టం చేశారు. ఇవాళ 7వ రోజుకు అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. రేపల్లెలో రాత్రికి బస చేయనున్నారు అమరావతి రైతులు. 15 కిలోమీటర్లు సాగనుంది రైతుల మహాపాదయాత్ర. రాజధాని రైతుల మహాపాదయాత్ర ఆరో రోజు ఉత్సాహంగా సాగింది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం ఐలవరం నుంచి ప్రారంభించి కనగాల, గూడవల్లి, రాజవోలు, తూర్పుపాలెం నగరం వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర సాగింది. కాస్త ఎండ తీవ్రత పెరిగినా రైతులు విశ్రమించకుండా జయహో అమరావతి అంటూ నినాదించారు. పాదయాత్ర నుంచి ప్రజలు దృష్టి మళ్లించడంతో పాటు అమరావతి అభివృద్దిపై మరింత కాలయాపన కోసమే ప్రభుత్వం 6 నెలలు గడిచిన తర్వాత హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిందన్నారు. అమరావతిపై ఎన్నో కేసులు వేసి ఎదురుదెబ్బలు తిన్న వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ అదే పునరావృతం అవుతుందని స్పష్టం చేశారు. ఇవాళ 7వ రోజుకు అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. రేపల్లెలో రాత్రికి బస చేయనున్నారు అమరావతి రైతులు. 15 కిలోమీటర్లు సాగనుంది రైతుల మహాపాదయాత్ర. దీనిపై మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత అందిస్తారు. అజిత, చెప్పండి. సౌమ్య, ఈ రోజు మొత్తం అంటే రేపల్లె నియోజకవర్గం నగరం నుంచి దాదాపు 15 కిలోమీటర్లు రేపల్లె వరకు కూడా ఈ పాదయాత్ర సాగనుంది. అయితే ఈసారి ఈ పాదయాత్రలో ఒక విచిత్రమైన పరిణామం కూడా ఉంది సౌమ్య. అది ఏంటంటే ఎక్కడికక్కడ రాజధాని గ్రామాల్లో మాకు ఇక్కడొద్దు రాజధాని, ఎక్కడో కావాలి, దానివల్ల అభివృద్ధి అని కొన్ని పోస్టర్స్ అక్కడక్కడ కూడా పెట్టారు. అయితే ప్రజలు మాత్రం ఈ పోస్టర్స్కి మాకు ఏం సంబంధం లేదని కూడా చెప్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం ఇటు పాదయాత్ర 7వ రోజు ఇక్కడికి తరలి వస్తోంది. ప్రస్తుతం నగరం దాటి తర్వాత బెల్లంవారి పాలెం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. పాదయాత్ర లో వస్తున్న రైతులకి స్వాగతం చెప్పడానికి ఇక్కడ అనేక మంది రేపల్లె నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు. చెప్పండి, ఏంటండి అంటే ఒకవైపు ఇటు పాదయాత్ర వస్తుంది రేపల్లె నియోజకవర్గంలోనే, ప్రతి చోట కూడా 3 రాజధానులు ముద్దు, ఒక్క రాజధాని వద్దు అని చెప్పి పోస్టర్స్ వెలిసినాయి కదా, ఏంటి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏమంటారు? అమ్మా, ఆ పోస్టర్ల గురించి అనేది మనకు అనవసరం. ఎందుకంటే ఎల్లో వెళ్తుంటే ఎన్నో జరుగుతుండే. కానీ ఒకటి నేను అడిగేది ఏంటంటే, నాకు రాజకీయాలు తెలీదు, నేను అడిగేది ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇదే రాజధాని ఇక్కడ పెడదాము అన్నప్పుడు ఆయన ఓకే అన్నాడు.
అన్నారా అని లేదా మీ అందరికీ తెలుసు. మేము కోరేది ఏంటంటే ఆ రోజు జగన్ గారు ఓకే అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని ఏర్పరిచారు. ఇక్కడ రాజధాని ఏర్పరిచి అన్ని ప్లాట్ఫారాలన్నీ చేశారు. మేమనేది అంటే నువ్వు ఎన్ని రాజధానులైనా పెట్టుకోండి కానీ ముందు దీన్ని డెవలప్ చేసి ముందు ఇక్కడ రాజధాని ఇక్కడ డెవలప్ చేసిన తర్వాత ఏదైనా విజయించు. ముందు కావాల్సింది ఏంటంటే ముందు దీన్ని డెవలప్ చేయమనండి. ముందు దీన్ని డెవలప్ చేసిన తర్వాత ఎన్నైనా చేయండి, ఎవరు ఓపుకుంటే వాళ్ళది. మేమనేది అంటే తక్షణమే అన్ని విధాలా అనుకూలమైంది. మొన్న చూడండి ఆర్బీఐ వాళ్ళది ఎన్నో రకరకాల ఇన్స్టిట్యూట్లు ఎన్నో రకరకాల పరిశ్రమలు అన్నీ ఇక్కడ వస్తున్నాయి. మనకి 23,000 ఎకరాలు పోగొట్టు అంటేనే చరిత్రలో మర్చిపోలేని సంఘటన. అందుకు నేనంటే పైసా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి పైసా ఖర్చు లేకుండా ఇంత ల్యాండ్ మనకు అనుకూలంగా దొరికింది. అదే కాకండి ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పరిచిన కారణం ఏంటంటే ఇది అన్నిటికీ సెంటర్గా ఉంటుందని అందుట్లో వ్యక్తిగత వీళ్ళు ఇప్పుడు అంటే మొన్నటి దాకా తిరుపతి వరకు పాదయాత్ర చేశారు, మళ్ళీ అరసవెల్లి వరకు కూడా చేస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం మాత్రం తమ వైఖరి పట్ల స్పష్టంగా ఉంది. ఏంటి వీళ్ళకున్న పరిష్కారమే? అమ్మ ఒక మాట చెప్పండిరా, ఎవరైనా ఎవరైనా కరుగుతారమ్మా. ఒకసారి అవుతారు, రెండు సార్లు అవుతారు, మూడోసారి ఎంతటి నాయకుడైనా ప్రజల కోరికను మన్నించక తప్పదు. ఇది ప్రజాస్వామ్యం. చెప్పండి. మాకు ఎక్కడ జరిగినా ఇక్కడ రాజధాని కావాలి గట్టిగా. అది వాళ్ళు అంత దూరాల నుంచి నడుచుకుంటా వస్తున్నారు, అన్ని రోజుల నుంచి రోడ్డు మీద పడి పోరాడుతున్నారు కదా, ఏంటి మీకేమనిపిస్తుంది? మాకు వాళ్ళు చూసి చాలా వస్తుంది. మరి మాట్లాడేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడేవాళ్ళు కదా, రాజధాని గట్టిగా కావాలని కోరుతున్నారు రైతులందరూ. మూడు రాజధానులు మాకు వద్దు, ఒక రాజధాని ముద్దు, మూడు రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్దు అనగానే యువసేన మూడు రాజధానుల పోస్టర్స్ వచ్చినాయి కదా. తప్పమ్మ అది. ఇప్పుడు అమరావతిలో రాజధాని కావాలని అన్ని పార్టీలు అన్ని వర్గాలు ఇక్కడే కావాలని పెట్టి అంతా చేసి ఈ రోజున మూడు రాజధానులతోటి ఏ రాజధాని కూడా నిర్మించడం చేత కానీ ఈ ముఖ్యమంత్రి ఈ రాజధాని వద్దు విశాఖపట్నం అని చెప్పి మాట్లాడుతున్నాడు. విశాఖపట్నం అక్కడికి ఎంత దూరం? హైదరాబాద్ వెళ్ళాలంటే 3 రోజులు పట్టేది, ఇక్కడి నుంచి మళ్ళీ 3 రోజులు పట్టాలని చేస్తున్నాడు. ఇదంతా దుర్మార్గమైన ప్రభుత్వం. ఒక రోడ్ లేని ముఖ్యమంత్రి ఈ రోజున రాజధాని ముందు కడతానంటే ఎవరు నమ్ముతారు? ఫ్లెక్సీలు మూడు రాజధానులు ముద్దంటే ఫ్లెక్సీలు కట్టించారు. ఇది ఎంత దుర్మార్గమో చూడండి. బ్రిటిష్ కాలంలో మేము లేవు కానీ బ్రిటిష్ కాలం కన్నా కూడా దుర్మార్గమైన పాలన నడిపిస్తున్నారు వీళ్ళు. ఇది చాలా దుర్మార్గం. ఇంతమంది ఇక్కడ నుండి ఇంత దగ్గరలో కావాలని కోరుకుంటే ఈ రోజున ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడటం ఈ విధంగా చేయటం చాలా తప్పు, దుర్మార్గం. ఒకే ఛాన్స్ కావాలని చెప్పి మాట్లాడాడు, ఆ ఛాన్స్ అయిపోయింది. ఇక ఆయనకి ఇక పుట్టగతులు కూడా లేవు. ఇక రాజధాని ఇక్కడే నిర్మాణం జరుగుతుంది. ఇంతమంది కావాలని కోరుకున్నప్పుడు ఇంకెక్కడ పోతుందమ్మ? ఖచ్చితంగా ఇక్కడే జరుగుతుంది, ఇక్కడే వసతి. మేము కాడ కలిసి వస్తున్నామండి చాలా దూరం నుంచి. మాది గోడవల్లి కాడ నడింపులుగాము అయితే మేము చాలా దూరం నుంచి కాడ వాళ్ళతో కలిసి వస్తున్నాం. ఎందుకు ఎందుకు